Namaste, good morning and welcome to Kitchen Entra. ఈ రోజు కూడా ఫ్రూట్స్ కి సంబంధించిన యంత్రాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి అవి ఏంటి అంటారా, మరి లేట్ చేయకుండా చూసేద్దాం, అవి ఎలా వాడాలో తెలుసుకుందాం, ఈ సమ్మర్ అంతా హాయిగా గెంటేద్దాం. ఓకేనా? మరి ఈ రోజు నేను మీకు ముందుగా చూపించబోతున్న యంత్రం ఏంటంటే యాపిల్ కట్టర్. చాలా సింపుల్ యంత్రాలని చూపిస్తాను, కానీ అవి చేసే పనులు చూస్తే మనం వావ్ అనాల్సిందే నిజంగా. సో యాపిల్ మనందరికీ తెలుసు ఆరోగ్యానికి చాలా మంచిది, రోజు ఒక యాపిల్ తినండి, డాక్టర్ని దూరంగా పెట్టండి అని చెప్తూనే ఉంటాం కాబట్టి. కానీ యాపిల్ తినాలి అంటే కొంచెం అదేమంటారు, దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ తీస్తూ ఉంటాం, ఈలోపు పక్కన ఆల్రెడీ కట్ చేసిన ముక్క నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో ఎలా కాకుండా చక్కగా యాపిల్ అంతా ఒకేసారి ఆ గింజల్ని తీసి ఆ డిస్టర్బెన్స్ లేకుండా కట్ చేసుకొని హాయిగా తింటూ ఉంటే బాగుంటుంది కదా. మరి ఎలా కట్ చేయాలి అంటే వెరీ సింపుల్, ఈ యాపిల్ కట్టర్తో కట్ చేసేయాలి. అది ఎలా ఏంటి అనేది చూపించడానికి కదా నేనున్నాను. మరి లేట్ చేయకుండా మన యాపిల్ కట్టర్తో యాపిల్ అలా కట్ చేయాలో చూపించేస్తా, ఎందుకంటే దీనికి సంబంధించి ఫీచర్స్ కానీ పెద్ద ఏమంటారు టెన్షన్స్ కానీ ఏది లేదు, చాలా సింపుల్గా ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లేడ్స్ ఉన్నాయి చూసారా, ఈ బ్లేడ్స్ ద్వారా మనం యాపిల్ని కట్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఒక రౌండ్గా ఒక హోల్ ఉంది, అదేంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా యాపిల్ని కట్ చేసినప్పుడు మనం ఆ గింజల్ని తీయడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, నేనైతే దాన్ని సగం ఇలా తీసి పక్కకు పెడుతూ ఉంటాను. సో అవన్నీ హ్యాపీగా ఇది మొత్తం ఇందులో వచ్చేస్తుంది అనమాట, ఏవైతే గింజలు ఉంటాయో ఆ పార్ట్ వేస్ట్ పార్ట్ మొత్తం ఈ హోల్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ వల్ల యాపిల్ చక్కగా కట్ అయిపోతుంది అనమాట. అండ్ మనం కట్ చేయడానికి ఇలా పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అంతే, దీంట్లో బటన్స్ కానివ్వండి, చాలా తలనొప్పి కానివ్వండి, టెన్షన్ ఏం లేదు, వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ యాపిల్ కట్టర్తో మనం యాపిల్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఏం లేదు, చక్కగా ఫస్ట్ ఒక కింద ప్లేట్ పెట్టుకోండి, ఎందుకంటే యాపిల్ కట్ ఇమీడియట్గా కట్ అయిపోయిన తర్వాత కింద పడిపోతాయి కాబట్టి ముందే మీరు ఒక ప్లేట్ని పెట్టుకోండి. ఓకే, సో దాంతోపాటు నిజంగా గ్రీన్ యాపిల్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ రోజు ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది టేస్ట్ కూడా కొంచెం కొత్తగా తినే వాళ్ళకి పుల్ల పుల్లగా కొంచెం గట్టిగా ఇదేంటి ఇలా ఉంది యాపిల్ అనుకుంటారు, కానీ ఈ యాపిల్ చాలా మంచిది. మనం అంటే కొంచెం తక్కువ యూస్ చేస్తాం కానీ బయట ఫారెన్ సైడ్ యుఎస్లో అదంతా ఎక్కువగా ఈ యాపిల్ని యూస్ చేస్తారు, సలాడ్ కానివ్వండి ఏదన్నా. అండ్ ఈ యాపిల్ని కేక్ కూడా చేస్తారు వీటితో, దీన్ని కొంచెం ఓవెన్లో పెట్టేసి దాని లోపల ఏమంటారు షుగర్ ఉంటుంది కదా పామ్ షుగర్ ఇలాంటివన్నీ వేసుకొని చాక్లెట్ సాస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు యాపిల్ నేను ఇలా పెట్టాను కదా, దీనిపైన కరెక్ట్గా అంటే ఇలా దీన్ని మీరు కరెక్ట్ చూసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు పెట్టారనుకో మళ్ళీ ఆ గింజలు సగానికి కట్ అయ్యి అలా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు పెట్టేటప్పుడే కరెక్ట్ చూసుకోండి. ఓకే, చూసిన తర్వాత ఒక్కసారి ఇలా, సో ఏం లేదు గట్టిగా, ఎస్ టమాల్ అయిపోయింది చూసారా, పువ్వులాగా ఎలా వచ్చేసిందో యాపిల్ తింటడం. కానీ మనకు ఓపిక చాలా ఎక్కువ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను, కానీ ఒకసారి గట్టిగా అంటే వచ్చేస్తుంది హాయిగా. సో చూసారా ఎక్కడ మీకు ఏమంటారు చిన్న గింజ కానీ వేస్టేజ్ కానీ ఏం లేదు. అందుకే నేను చెప్పాను మీరు ఫస్ట్ యాపిల్ని కట్ చేసేటప్పుడే కొంచెం దాన్ని కరెక్ట్గా పెట్టారంటే ఏ మాత్రం గింజలు అనేవి రావు. ఎంత నీట్గా కట్టండి చూడండి కదా, సూపర్. అసలు ఇలా ఉంటే మాత్రం హ్యాపీగా తినొచ్చు మనం. ఆ యాపిల్ తినేటప్పుడు దాన్ని గింజలు వలవడానికే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, సో వేస్ట్ లేకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కట్ అయిందో. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తినేటప్పుడు ఎంత బాగున్నా ఏదైనా సరే ఎంత టేస్ట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ బాగుండాలి, ఆ లుక్ బాగుంటేనే మనకి తినాలనిపిస్తుంది, లుక్ లేదంటే అది ఎంత బాగున్నా సరే. అందుకే మనం ఎక్కువ బయట వెళ్ళి తినేది. సో దీనిపైన యాక్చువల్గా మనం ఇలా తినేస్తాం, లేదంటే కొంచెం పామ్ షుగర్ ఇలా ఏదైనా వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. అండ్ సలాడ్స్ చేసుకునే వాళ్ళు దీన్ని ఇంకొకసారి ఇలా జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది, హ్యాపీగా ఇలాగే తినేయొచ్చు. వేస్ట్ ఇలా వచ్చేస్తుంది కదా, దీన్ని మనం ఇలా తీసి పక్కన పడేయచ్చు. ఎస్, ఇప్పుడు మళ్ళీ దీన్ని హ్యాపీగా నీట్గా వాష్ చేసేసుకొని పట్టేసుకోవచ్చు పక్కన. ఆలూని మనం కట్ చేద్దాం. ఓకే, ఏదన్నా కొంచెం పెద్ద పీసెస్ అలా కావాలి అనుకున్నప్పుడు ఆలూని కూడా మనం ఎలా కట్ చేయాలో మనమే ప్రయోగం చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు ఆలూని ఇలా పెట్టేశాం కదా, దీనిపైన ఇలా పెట్టి రెడీ గెట్ సెట్ గో. టరింగ్ టరింగ్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఇప్పుడు దీంతో ఏం చేయొచ్చు. యాచా ఏంటంటే, జనరల్గా మనం బయట ఇప్పుడు చిల్లీస్ ఇట్లాంటి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి సలాడ్స్ ఇస్తుంటారు కదా, ఆ సలాడ్స్లో పొటాటోస్ని ఉడకబెట్టేసి దీనిపైన కొంచెం ఏమంటారు చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్ వేసేస్ ఇస్తుంటారు, తింటాం కదా. ఓహో, ఇలా కట్ చేస్తే కరెక్ట్ షేప్లో వస్తాయన్నమాట. వాళ్ళు కూడా యాపిల్ కట్టర్ యూస్ చేస్తున్నట్టున్నారు, నాకు ఇప్పుడే తెలిసింది. ఓహో సూపర్ సూపర్. మనం పొటాటోస్ పెద్దగా ఇలా ఇంట్లో డైటింగ్ అది చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకుని తినొచ్చు. అండ్ ఇంకొక స్పెషల్ ఇప్పుడు దీంట్లో కూడా మనము దీన్ని కొంచెం ఏమంటారు ఉడకబెట్టి ఏదైనా చేసి దీనికి ఒక పుల్లగుచ్చేసి దీన్ని కలర్ కలర్గా చేసి ఇలా ఇంటికి వచ్చేసరికి మీ పిల్లలకి ఇవ్వండి, లేకపోతే మీ హస్బెండ్కి ఇవ్వండి, ఇంప్రెస్ చేసేయండి, వాళ్ళు అలా పడేసేయండి, అలా పడుంటారు అంతే. సో భలే భలే బాగా కట్టేయండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఇలా ఎలా కట్ చేస్తారు అబ్బా వీళ్ళు అనుకున్నా. సో ఇలాగే కట్ చేస్తారు అనుకుంటా. ఇంకా సో వీటిని కూడా మీరు చక్కగా ఏమంటారు చిప్స్ లాగా ఏదైనా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏమైనా కట్ చేయాలంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేయాలనుకున్నవి ఇందులో మనం కట్ చేసేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే, మనం సలాడ్స్లో ఇది బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ ఇలాంటివి ఏమైనా మీరు కట్ చేయాలనుకుంటే ఇలా కూడా మీరు కట్ చేసేయచ్చు అన్నమాట. సో యాపిల్ కట్టర్తో యాపిల్ని మాత్రమే కాదు చాలా కట్ చేయొచ్చు. తెలుసుకున్నారు కదా క్లాస్లో, నోట్స్ కరెక్ట్గా రాసుకోండి, రేపు మీరు నాకు చెప్పాలి ఓకేనా. ఇవి కానీ సూపర్గా రెడీ అయ్యారు కదా. నెక్స్ట్ ఏం ఫ్రూట్ కట్ చేయాలి, అసలు ఎలా కట్ చేయాలి, ఏ ఫ్రూట్స్ని ఎలా తినచ్చు, ఏ ఫ్రూట్స్తో ఏమేమి చేయొచ్చు అని మీ ఇంట్రెస్ట్ నాకైతే బలం ముచ్చటేస్తుంది. అందుకే ఆ ముచ్చట్ని బ్రేక్ చేయకుండా ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ యంత్రాతో వచ్చేసాను. ఆ యంత్ర ఏంటి అంటే టొరైన్ టొరైన్. ఏమిటిది ఏమిటిది అనుకుంటున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇది ఏంటంటే, ఈ యంత్రం యొక్క పేరు కివీ కట్టర్. ఓకే, కివీ కట్టర్ అనమాట. కివీ ఫ్రూట్ మన అందరికీ తెలుసు కదా, తెలుసు, కానీ చాలామంది దాన్ని కొంచెం తక్కువగా కొంటూ ఉంటారు, ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్, కాస్ట్లీ. అండ్ దాని స్కిన్ వచ్చేసి చాలా పల్చగా ఉంటుంది. దాన్ని మనం ఒల్వా అదే దాన్ని మనం పీల్ చేయాలి అంటే ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువగా తీసేస్తూ ఉంటాము, దానివల్ల మనసు కొంచెం బాధ వేస్తూ ఉంటుంది, అబ్బా ఇంత కాస్ట్లీ ఫ్రూట్లో ఇంత ఇలా పోతుంది అని. కానీ ఆ స్కిన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కన్ఫర్మ్గా తీసేయాలి కాబట్టి. సో ఇక్కడి నుంచి మీరు ఆ టెన్షన్ ఏమీ లేకుండా కివీ ఫ్రూట్లోంచి చక్కగా కివీని తీసి వేస్ట్ అయిన ఆ తుక్కును మాత్రమే ఇలా బయటపడేయచ్చు. మరి ఎలా కట్ చేయాలి చూపిస్తాను. యాక్చువల్గా మనకి ఈ కివీస్ చాలా మంచిదండి, ఎస్పెషల్లీ డైట్ చేసేవాళ్ళకి చాలా మంచిది. ఇందులో రిచెస్ట్ ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మనకి ఆరెంజెస్, లెమన్, వీటిలో సి విటమిన్ ఉంటుంది కదా, వాటికంటే ఎక్కువగా మనకి కివీలో సి విటమిన్ దొరుకుతుంది. ఇది మన బాడీకి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే, ఈ కివీ మనకి ఫేస్కి కూడా చాలా మంచిది అనమాట, ఫేస్ గ్లో అనేది బాగా వస్తుంది. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ కివీ మనం ఎంత తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో ఇప్పుడు కివీ తీసుకుంటాం అంజలి బాగానే ఉంది, మరి ఆ స్కిన్ తీసేయడం ఎలాగో చూపించు అని అంటున్నారు కదా. సో అందుకే కదండి నేనున్నాను, అందుకే మీకోసం నేను చాలా కష్టపడి కష్టపడి మన ఎంతో కాస్ట్లీ అయినటువంటి కివీ ఫ్రూట్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ ఇది కివీ కట్టర్ కదా, దీంతో పాటు మనకి ఇది ఒకటి వస్తుంది ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఏం లేదు, కివీ కటింగ్ బ్లేడ్ అనమాట. సో దీంతో మనం చాలా ఈజీగా కివీని కట్ చేసేయవచ్చు, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీనికి మనం చాకేం యూజ్ చేయనవసరం లేదు. జస్ట్ ఈ కివీ కట్టర్ బ్లేడ్తో కట్ చేస్తే చాలు. చూసారు ఇక్కడ కొంచెం షార్ప్గా ఉంది కదా, సో దీంతో మనం కట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్న హాఫ్ కివీ చాలా సాఫ్ట్, చూసారా ఇలా అంటే కట్ అయిపోయింది. ఎస్, సో ఇప్పుడు మనం కివీ కట్టర్ బ్లేడ్ని ఇలా యూజ్ చేయొచ్చు, చూసారా. కానీ నాకైతే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ దీని కలర్ భలే ఉంటుంది కదా కట్ చేసిన తర్వాత. యాక్చువల్గా పైన చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఇది కట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా హాఫ్ కట్ చేసుకున్న మన కివీని, మన ఈ కివీ కట్టర్ని కొంచెం స్లోగా, యాక్చువల్గా చాలా ఈజీ చెప్పాను కదా, ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ. చూసుకోండి మీరు ఇక్కడ వరకు, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలా కొంచెం ప్రెస్ చేసి దాన్ని ఏం చేస్తామంటే కొంచెం ట్విస్ట్ చేయండి ఇలా. సో చాలా నిదానంగా ప్రెస్ చేసి దీన్ని ఇలా, చూసారా చక్కగా పైకి ఇలా తెలుస్తుంది మీకు. సో దీన్ని ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా చక్కగా, ఇది మాత్రం వేస్ట్ ఏమి అవ్వకుండా స్కిన్లో లోపల
చక్కగా నీట్గా కట్టేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ కివీని కట్ చేసేటప్పుడు అది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా ప్రెస్ చేసి నిదానంగా టర్న్ చేయండి. చాలా స్లోగా టర్న్ చేస్తే చక్కగా హ్యాపీగా ఇలా మీకు పీసెస్ లాగా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ పీసెస్ని మీరు కావాలంటే చక్కగా మిల్క్ షేక్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తినొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. కివీ ఆరోగ్యానికి చాలా మంచిది, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడన్నా అంటే వారంలో ఒక 2-3 టైమ్స్ అన్నా కానీ మీరు కివీని మీరు ఆహారంలో భాగం చేసుకోండి, ఎస్పెషల్లీ డైట్ చేసేవాళ్ళు. ఎందుకంటే డైట్ చేస్తున్న వాళ్ళు జిమ్కి అది వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి బాడీకి సి విటమిన్ అనేది చాలా అవసరం. సో సి విటమిన్ ఉంటుంది అండ్ ఫేస్కి గ్లో కూడా వస్తుంది. అండ్ జిమ్ చేసేవాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు మాత్రమే కాకుండా సి విటమిన్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా కివీని తీసుకుంటే తొందరగా సి విటమిన్ అనేది మీ బాడీకి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఈరోజు యంత్రాలు చిన్న చిన్న యంత్రాలే కానీ ఎంత సూపర్గా, అంటే ఇప్పుడు మనకి కివీని కట్ చేయడం చాలా కష్టం, స్కిన్ తీయడం, కానీ ఎంత స్మూత్గా ఈజీగా తీసేసిందో. సో మరి వీటి ప్రైస్ ఎంత ఉంటుంది అంటే చాలా 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 తక్కువ అండి. మన కివీ కట్టర్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ లోపల ఉంటుంది, అలాగే మన యాపిల్ కట్టర్ వచ్చేసి కూడా 100 రూపీస్ లోపలే ఉంటుంది. చాలా తక్కువ కదండి. హ్యాపీగా మనం ఒక్కసారి ఏమంటారు, మన పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్లు కొనిచ్చినంత అంత తక్కువ అమౌంట్లో మనకు వచ్చేస్తుంది. హ్యాపీగా మంచి మంచి యూజెస్ మనకి పని చేసి పెడుతున్నాయి అన్నమాట. సో చక్కగా మీరు కూడా కొనుక్కొని తీసుకొచ్చుకొని ఇక్కడ నుంచి కివీస్ని అండ్ యాపిల్స్ని పొటాటోస్ని ఇలా మీకు ఏం నచ్చితే వాటిని జాగ్రత్తగా కట్ చేసుకొని తినండి. హ్యాపీగా హెల్తీగా ఉండండి, ఈ సమ్మర్ అంతా కూల్ కూల్గా ఉండండి. మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్రం మీకు బాగా నచ్చింది కదా. ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ సూపర్ సూపర్ యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్ సంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabiruchi, అలాగే www.facebook.com/etvabiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.